జై శ్రీమన్నారాయణ. మనం డబ్బులు దాచుకునే బీరువాలో ఏం వస్తువులు పెడితే ధనం వృద్ధి చెందుతుంది అని అంటే మీరు చూడండి, అంటే బీరువా ఈ దిక్కును పెట్టుకోవాలి, ఆ దిక్కును పెట్టుకోవాలి అన్నది మనకు తెలుసు. కానీ బీరువాలో ఏం పెట్టాలి? మీరు బీరువాలప్పుడు నేను చెప్పిన వస్తువులు కనుక మీరు పెట్టినట్టయితే చూడండి, అంచెలంచెలుగా అంచెలంచెలుగా మీరు చేసే వృత్తి కలిసి వచ్చి అందులోకి రూపాయలు మనం నిలవ పెట్టుకునే అవకాశం అనేది వస్తుంది. ఏం పెట్టుకోవాలి అని అంటే, మీకు నేను ఎప్పుడు చెప్తూనే ఉంటానండి, ఏదైనా వీడియోస్ చేస్తున్నప్పుడు కూడా చిన్న చిన్న ఇదిగా చెప్తూ ఉంటాను. ఏంటి అంటే, ఏ డబ్బులు దాచుకునే బీరువా అయినా, లేదంటే కొంతమంది ఏం చేస్తారంటే పెట్టి రూపంలో కూడా పెట్టుకుంటూ ఉంటారు, అందులోనైనా సరే మీరు డబ్బులు కానీ బంగారం కానీ ఎక్కడ నిలవ పెడుతున్నారో అక్కడప్పుడు నేను చెప్పిన వస్తువులను కనుక మీరు పెట్టుకున్నట్టయితే డబ్బులకి లోటు లేకుండా, లోటు లేకుండా అంటే కోట్లు కోట్లు లక్షలు లక్షలు కాకుండా మీకు సమయానికి ఎంత కావాలో అంత స్వామి సమకూరుస్తూ ఉంటారన్నమాట. అలాగే దానికి సంబంధించి మనం కష్టపడుతూ ఉండాలి. ఏంటి అంటే, గోవింద నామాల బుక్ ఒకటి అండి, విష్ణు సహస్రనామం బుక్ ఒకటి, లక్ష్మీ అష్టోత్రం బుక్ ఒకటి, తర్వాత చిన్న గంధపు చెక్క, మీరు చూడండి సాన గంధం తీసే మంచి చెక్కను కనుక తెచ్చుకొని, అలాగే కొంచెం కర్పూరం, ఇవన్నీ కూడా మీరు డబ్బులు పెట్టుకునే బీరువాలో పెట్టి ప్రతిరోజు మీరు పూజ చేసుకున్నప్పుడల్లా ధూపం అంటే అగరత్తులు చూపించవచ్చు, లేదంటే హారతి కర్పూరం చూపించవచ్చు, లేదంటే పొగ వేసుకుంటూ ఉంటే గనక అందులో ఏమాత్రం అయితే నెగటివ్ కానీ జ్యేష్ఠాదేవి కానీ కూర్చుంటే ఆ తల్లి తప్పుకుని, ఎప్పుడైతే గోవిందనామాలు పెడతామో, విష్ణు సహస్రనామం పెడతామో, అలాగే మహాలక్ష్మి అష్టకం అష్టోత్రం, అలాగే గంధపు చెక్క, గంధపు చెక్క అంటేనే ఆ సువాసన. ఇప్పుడు మనం కూడా పెద్దలు ఏం చెప్తారంటే, ఒరే నువ్వు సమాజంలో గంధపు చెక్కలాగా అరిగిపోవాలి తప్ప ఇనప ముక్కలాగా తుప్పు పట్టకూడదు అని అంటారు. గంధపు చెక్క ఎక్కడ పెట్టినా సువాసనని పరిమళాన్ని వెదజల్లుతుంది. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామికి గంధం అంటే చాలా ఇష్టం, కాబట్టి చిన్న ముక్క పెట్టండి, మంచి ముక్క పెట్టండి, అది నకిలీది కాకుండా పెట్టుకు చూడండి. మీరు అంచెలంచెలుగా కొంచెం కొంచెంగానైనా సరే మీ అప్పులు తీరి మంచి సంపాదన పెరగడం అనేది ఉంటుంది. కాబట్టి నేను చెప్పిన పరిహారం పాటించి అందరూ సంతోషంగా ఉండాలి. జయ శ్రీమన్నారాయణ.